గ్రామైతులు కాక మనం చూసుకుంటాం నేను తయారు చేస్తాను బెనిఫిట్స్ అవన్నీ ఉన్నాయి ఆ సమస్య ఉన్నది ఇప్పుడు ఇప్పుడు ఇమిడియట్ గా ఎందుకు ఇప్పుడు యాజ్ ఇట్ ఇస్ ఈస్ గెట్టింగ్ సాలరీ ఈ బాబు మెడికల్ ఎక్స్పెండిచర్ డిపార్ట్మెంట్ క్లీన్ రాలేదా అయితే వీళ్ళు అప్పుడు వీళ్ళకి తెలియదు సార్ వీళ్ళు కూడా నా దృష్టికి తీసుకురావాలి అయితే కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి సార్ హాస్పిటల్స్ ఆ హాస్పిటల్కి రియంబర్స్మెంట్ ఉంటుంది వేరే మనం మామూలు హాస్పిటల్ చూపించుకుంటే రియంబర్స్మెంట్ ఉండదు అప్పుడే నెల అయింది వాళ్ళ బాబు చచ్చిపోయి అప్పుడే ఒక్క నెల ఒక్క రోజు పడ్డది వాళ్ళ బాబు చచ్చిపోయి ఒకటే 5-6 గంటలు గంటే ఇక తేడా వాళ్ళ అమ్మ నుంచి వచ్చింది అమ్మాయి తల్లిగారు ఇక్కడ సిరిసాలపల్లి సిద్దిపేట మిగతా రాజీ చూసుకోవచ్చు పెట్టుకోవచ్చు పర్లేదు బిడ్డ అక్కడ శ్రవంతి తండ్రి పేరు ఉంటుంది కదా ఆ తండ్రి పేరుతో సర్టిఫికెట్ ఉంటుంది పెళ్ళైన తర్వాత తండ్రి గారు భర్త వస్తారు అక్కడ శ్రవంతి మీరు ఆ సర్టిఫికెట్ తెచ్చిండు టెన్త్ క్లాస్ అందుకే నేను లేఖల రేషన్ కార్డు ఎక్కడ ఉందో మరి రేషన్ కార్డు ఉంటే దాంతో ప్రకారం ఫ్యామిలీ మెంబర్ అమ్మాయిని మన కస్తూర్ హాస్పిటల్ పెట్టుకుంటాం ఇంగ్లీష్ మీడియం చాలా బాగుంటాయి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది ఇక్కడ పక్కన ఉండే స్కూల్ కూడా అవును సార్ నీ రేషన్ కార్డు ఏంటి నేను తయారు చేస్తాను చెప్పి జాబ్ రామ్జీ డిపార్ట్మెంటల్ కాబట్టి యూనియన్ లీడర్ అయ్యి మనకు ఇబ్బంది ఏముండదు ఇది సాధ్యమైన తొందరలో
నీ కనుగుణంగా సబ్స్టేషన్లో వాచ్మెన్ గారన్నా లేకుంటే పనిచేసేటట్టు పెడదాం. తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ చేసుకోండి. తర్వాత ఈ జాబ్ జాయిన్ అయ్యేందుకు ఇంటర్వ్యూ వచ్చు. ఇంటర్ పరీక్ష వస్తే దాన్ని పట్టుకుని ప్రమోషన్ వస్తుంది. ఈ పాపను మాత్రం నా బాధ్యత దీంట్లో ఖర్చులు మనం పెట్టిందా పెద్ద పాప చిన్న పాపను నీ ఇంటర్ పెట్టుకో. ఇద్దరు పెడతాను ఇద్దరు కూడా పెట్టచ్చు. ఫిఫ్త్ కదా తీసుకుంటాక నువ్వు ఈ పాపను నేను పెట్టుకుంటు మూడు ఒంటిదారు అయితే వాళ్ళు ఈ పెద్ద పాపను ఈ హాస్టల్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. బట్టలు ఇస్తారు మంచి ఖర్చులు కూడా మంచిగా మంచి ఎడ్యుకేషన్ ఉంటుందమ్మా. ఇంకా పాపను నేను తీసుకుంటా. ఈ జాబ్ కూడా ఖచ్చితంగా చేపిస్తావు. మానిటరీ బెనిఫిట్స్ కూడా వస్తాయి అమ్మా. పిల్లల భవిష్యత్తును అమ్మాయికి అయితే తప్ప సాంటి లేదు. తప్పక అమ్మాయికి ఎంప్లాయ్మెంట్ పెట్టిస్తా పిల్లలు చదువు చూసుకుంటా నా బాధ్యత. ఏదైనా తొందరపడ్డాడమ్మా మనిషి జీవితం గ్రూప్ చూసుకో. ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తుంది కదా మీకు లేని వల్ల ఎమ్మాయి కూడా ఇల్లు లేని కిందకి వస్తుంది కాబట్టి ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పి నేను పెడతాను. పెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేది పెడతాను. ఇప్పుడు ఆ పెద్ద చెప్పింది కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ప్రిఫర్ సిమెంట్ పెట్టాం. ఇల్లు చేపిస్తారు కదా ఇల్లు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కదా ప్రభుత్వం చేస్తుంది. ఈ జాబ్లు ఇంటి ఏం చేస్తారు నామూలు చేస్తుంది మరి డబుల్ బెడ్రూమ్ వేపిస్తారు దాని మీద ప్రయత్నం చేస్తారు చదువుకోవాలంటే. జగిత్యాల జిల్లాలో విద్యుత్ శాఖలో కత్లాపూర్ 132 సబ్స్టేషన్లో ఆర్టిజన్ ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి బుర్ర మహేందర్ గౌడ్ గారు అంటే వాస్తవంగా ఆర్టిజన్స్ అందరినీ కూడా ఇతర విద్యుత్ కార్మికులతో సమానమైనటువంటి వేతభత్యాలు వాళ్ళు కల్పించేటటువంటి ఒక ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సౌకర్యాలను కల్పించేటటువంటి ఒక బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. కానీ ఆర్టిజన్స్కి ఏదైతే ఉందో ఒకవైపు వాళ్ళ ఉద్యోగాలను శాశ్వత పర్మనెంట్ చేయడం జరిగిందని చెప్పి పేర్కొంటూనే వాళ్ళ శాశ్వత ప్రాతిపదికన పర్మనెంట్ ఉద్యోగస్తులకు వీరికి మధ్య వ్యత్యాసాలు ఉండటంతో సర్వీస్ ఇంక్రిమెంట్సే కానీ మెడికల్ సర్వీసెసే కానీ ఇతరత్ర ఫ్యామిలీ బెనిఫిట్సే కానీ ఇవన్నీ ఏవి కూడా కల్పించలేకపోవడంతో దాదాపు గత సంవత్సర కాలంకెళ్ళి ఇవాళ రాష్ట్రంలో ఆర్టిజాన్స్ పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరుగుతుంది. మొన్నటి శాస్త్ర మండలి సమావేశాల సందర్భంగా కూడా నేను ప్రత్యేకంగా ఈ అంశాన్ని లేవనెత్తడం జరిగింది. ఇవాళ సీఎండి ప్రభాకర్ రావు గారు ఏదైతుందో వారు ఒకవైపు ఏదైతే ఉందో మేము ఆర్టిజాన్స్ను పర్మనెంట్ చేయడం జరిగిందని చెప్పని పేర్కొంటూనే అమల్లో మాత్రం ఏదైతే ఉందో కార్యాచరణ రూపొందించలేకపోవటము వీళ్ళ విద్యుత్ ఆర్టిజాన్ కార్మికుల్లో నిరాశ నిస్పృహ చోటు చేసుకోవటం వీళ్ళ మహేందర్ గౌడ్ గారే కానీ మొన్న మధ్యన చనిపోయినటువంటి రాజు దురదృష్టం ఏంటంటే జగిత్యాల జిల్లాలోనే పనిచేసేటటువంటి ఇద్దరు ఆర్టిజన్ కార్మికులు బలవన మరణానికి పాల్పడటం దురదృష్టకరం. ఇవాళ కలిసి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఆర్టిజన్ కార్మికుల ఇతర విద్యుత్ కార్మికులతో సమానంగా వారికి ఏ విధమైనటువంటి ఒక సర్వీస్ బెనిఫిట్స్ కల్పించడం దొరుకుతుందో ఆ బెనిఫిట్స్ అన్ని కూడా వీరికి కూడా అందింపచేసే విధంగా క్రమబద్ధీకరించాలని చెప్పని కోరుతూ వీళ్ళ బుర్ర మహేందర్ గౌడ్ వీళ్ళ ఇద్దరు చిన్న పిల్లలు భార్య ఏ విధమైనటువంటి ఆధారం లేకుండా వీళ్ళ నిరాశ్రయులు కావటం నిజంగా కూడా బాధాకరం.
వాళ్ళు వీరికి కావాల్సినటువంటి ఒక మరి బెనిఫిట్స్ సర్వీస్ బెనిఫిట్స్ ఆర్టిజన్స్కి ఏవైతే ప్రస్తుత నిబంధనలకు అనుగుణంగా వాళ్ళ అమ్మాయి ఏదైతే ఉందో మహేందర్ మిస్సెస్ 10th క్లాస్ చేస్తున్న పరిస్థితులలో ఆమెకు కంపాషనేట్ అపార్ట్మెంట్ ఉద్యోగ సౌకర్యం కల్పించే విధంగా అట్లాగే ఫైనాన్షియల్ బెనిఫిట్స్ వచ్చేటి కానీ వాళ్ళ పిల్లల విద్యకు సంబంధించి సౌకర్యం ఏర్పాటు చేయడమే కానీ వాళ్ళు ఏ విధమైనటువంటి గృహవసతి లేకుండా నీ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏవైతే నిర్మాణ తలపెట్టిన దొరుకుతుంది ఇక్కడ జగిత్యాలలో అందులో ఈ ఇద్దరు విద్యుత్ కార్మికుల కుటుంబాలకు మరి గృహవసతి సౌకర్యం కల్పించే విధంగా ప్రభుత్వ నివేదితం జరుగుతుంది తప్పకుండా వాళ్ళ ప్రభుత్వ పరంగా భవిష్యత్తులో ఏ ఆర్టిజన్ కార్మికుడు ఈ విధమైనటువంటి ఒక మరి పరిస్థితి ఎదురు కాకుండా వారి యొక్క సర్వీస్ నిబంధనలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇతర విద్యుత్ కార్మిక సోదరులతో పాటుగా క్రమబద్ధీకరించబడే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పి పేర్కొంటున్నాను అట్లాగే చనిపోయిన మృతుల కుటుంబాలు ఆదుకోవటానికి మరి ఇటు కంపాషనేట్ అపాయింట్మెంట్తో పాటుగా ఇతర సౌకర్యాలు కూడా అన్ని కల్పించే చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పి మనం చేస్తున్నాం ఈ అమ్మాయిని దాన్ని పెడతాం బిడ్డ మన ఫస్ట్ బాల్ పెడితే మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది.